విశాఖలో సంచలనం సృష్టించిన వన్ టౌన్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు రమేష్ తన భార్య శివజ్యోతి హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను విశాఖ సిపి త్రివిక్రమవర్మ మీడియాకు వెల్లడించారు సిపి మాట్లాడుతూ కానిస్టేబుల్ రమేష్ ను భార్య శివజ్యోతి హత్య చేయించింది మూడు రోజుల క్రితం రమేష్ మృతిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది అప్పుడు ఎలాంటి అనుమానాలు లేకపోవడంతో పోస్టుమార్టంకు పంపించాం పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడక రమేష్ చనిపోయినట్లు తేలింది ఈ క్రమంలో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశాం ప్రియుడి కోసం భర్తను భార్యే హత్య ట్లు దర్యాప్తులో తేలింది ఇద్దరి మధ్య ఏడాదిన్నరగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది రమేష్ ఎదురింట్లోనే ప్రియుడు రామారావు ఉంటున్నాడు మూడు రోజుల క్రితం భర్త రమేష్ కు శివజ్యోతి మద్యం తాగించి వీడియో తీసింది రమేష్ పడుకునే వరకు రామారావు ఇంటి బయటే ఉన్నాడు రమేష్ పడుకున్న తర్వాత రామారావు స్నేహితుడు ఇంట్లోకి ప్రవేశించి దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపాడు అదే సమయంలో రమేష్ కాళ్లను కదలకుండా భార్య పట్టుకుంది రమేష్ ను చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయలు ఇచ్చారు ఈ ప్రేమ వ్యవహారంపై గతంలో అనేక గొడవలు జరిగాయి పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్ళిపోవాలని రమేష్ భార్యను కోరాడు పిల్లలు ప్రియుడు ఇద్దరూ కావాలని భర్తను చంపించింది రామారావుకు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర రూపాయలిచ్చింది శివజ్యోతికి నేర స్వభావం ఉంది ఆమె తల్లిదండ్రులతోనూ గొడవలున్నాయి ఈ కేసులో ఏ వన్ శివజ్యోతి ఏ టూ రామారావు ఏ త్రీ నీలాను అరెస్ట్ చేశాం అని సిపి వెల్లడించారు